నమస్తే, టేస్టీ వంటలకి స్వాగతం. ఇవాళ టేస్టీ వంటలలో గోంగూర పప్పు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఈ కర్రీ రైస్లోకి అలాగే చపాతీలోకి కూడా బాగుంటుంది. సరే, మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. 100 గ్రాములు గోంగూర, 100 గ్రాములు కందిపప్పు, 10 నుంచి 12 పచ్చిమిర్చి, 1 పెద్ద టమోటో, 1 పెద్ద ఉల్లిపాయ, సాల్ట్, పసుపు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, 2 లేదా 3 ఎండుమిర్చి అండ్ ఆయిల్. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఫస్ట్ ప్రెజర్ కుక్కర్ తీసుకోండి. అందులో శుభ్రంగా కడిగిన గోంగూర వేసుకోవాలి. అలాగే ముందుగా 30 నిమిషాల పాటు వాటర్లో నానబెట్టుకున్న కందిపప్పును వేసుకోవాలి. ఇప్పుడు తరిగిన ఉల్లిపాయ ముక్కలు సగం వేసుకోవాలి. మిగతా సగం పోపు పెట్టుకునేటప్పుడు వేసుకోవాలి. కట్ చేసుకున్న టమోటా ముక్కలు, పసుపు, తరిగిన పచ్చిమిర్చి, అలాగే పప్పు మునిగే వరకు వాటర్ పోసుకొని మూత పెట్టి 4 నుంచి 5 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఐదు విజిల్ వచ్చేసాయి. ఇప్పుడు మూత తీసి పప్పు ఉడికిందో లేదో చూద్దాం. పప్పు ఉడికింది. ఇప్పుడు ఎక్స్ట్రా వాటర్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పప్పును గెరిటితో కానీ గుత్తికర్రతో కానీ మరీ మెత్తగా కాకుండా కొంచెం పప్పు పప్పు కానీ మ్యాష్ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. రైస్లోకి తింటుంటే అక్కడక్కడ పప్పు తగులుతూ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పోపు ఎలా పెట్టుకోవాలో చూద్దాం. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి వేడి చేసుకోవాలి. ప్యాన్ వేడైన తర్వాత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కరివేపాకు, అలాగే ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న మిగతా సగం ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు వేసి 2 నిమిషాల పాటు వేయించుకోండి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న గోంగూర కందిపప్పు మిశ్రమాన్ని ప్యాన్లో వేసుకోవాలి. అలాగే కుక్కర్లో కొంచెం వాటర్ వేసుకొని బాగా తిప్పి ప్యాన్లో వేసుకోండి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం కుక్కర్లో పప్పు ఉడికించినప్పుడు సాల్ట్ వేస్తే పప్పు త్వరగా ఉడకదు. అందుకోసమే సాల్ట్ ఇప్పుడు వేశాను. ఇప్పుడు పక్కన పెట్టుకున్న ఎక్స్ట్రా పప్పు వాటర్ని ప్యాన్లో వేసుకొని బాగా కలిపి 2 నుంచి 3 నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, గోంగూర పప్పు రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.